రేణిగుంట జ్యోతి నగర్ సెయింట్ యాన్స్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు బియ్యపు పవిత్రారెడ్డి. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో గల జ్యోతి నగర్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు రేణిగుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి ప్రత్యేకంగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. బియ్యపు పవిత్రారెడ్డి వెంట మండల ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేష్ ఇతరులు ఉన్నారు. చర్చి ఫాదర్ టెన్సింగ్ విక్టర్, చైర్మన్ మధు దేవదానం, వైస్ చైర్మన్ ప్రసాద్, సెక్రటరీ ఆల్ఫ్రెడ్ ప్రేమ్చన్, ట్రెజరర్ జాన్సన్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. రేణిగుంట జ్యోతి నగర్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరిగా, సంఘము పక్షముగా, బీసీసీ వారి పక్షముగా వినుచున్న శ్రోతలకు 2021వ సంవత్సరపు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. ఈరోజున సార్వత్రికమైన ప్రపంచము ఇది కేవలము ఒక రేణిగుంట పట్టణానికో, చిత్తూరు జిల్లాకో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. సార్వత్రికమైన ప్రపంచము ఇది నానా ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రిస్మస్ అంటే క్రైస్ట్మస్ మాస్, క్రీస్తు ఆరాధన క్రిస్మస్ లో మర్చిపెట్టి ఉంది. అందుకనే క్రైస్తవ విశ్వాసులలో ఇది నానా దైవ సాన్నిధ్యంలో వారి వెళ్ళిచూడ స్థలంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించడం అన్నటువంటిది దేవునికి మహిమ. ఈరోజున ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియచేయడం యేసు అనగా రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడకు మహిమోన్నతమైన స్థలంలో ఉన్న పరిశుద్ధ దేవుడు దిగి వచ్చాడు. యేసు ప్రభు నామావ దేవుడై ఆయన త్రియేక దేవుడుగా, సృష్టికర్త అయినటువంటి దేవుడుగా, ఆయనే కుమారుడైన యేసు ప్రభువుగా, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ భూమి మీదకి తన పాదం పెట్టాడు. సర్వమానవ భావ ప్రాయశ్చితార్థమై 2021 సంవత్సరం పూర్వం శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని మానవాళికి కార్చాడు. మానవ పాపములన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మూడవ నాడు తిరిగి సజీవంగా సమాధి గెలిచి లేచిన సజీవుడైన దేవుడు. ఈ రోజున క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.